హాయ్ వ్యూయర్స్, 5 రోజులు అవుతున్నట్టుంది. జూలై 25న ఈ నవీ ముంబై దగ్గర, ఈ జూయి నగర్ దగ్గర యశస్వీ అనే ఒక అమ్మాయిని ఒకటి దారుణంగా చంపేసి వెళ్ళిపోయాడని చెప్పేసి, వాడి పేరు వచ్చేసి షేక్ దావుద్. వీడు కూడా కర్ణాటక గుల్బర్గా ప్రాంతానికి చెందినవాడు. వాస్తవానికి యశస్వీ కూడా ఆ ఏరియానే. ఆమె ఈ నవీ ముంబై దగ్గర వచ్చి చిన్నప్పటి ప్రైవేట్ జాబ్ అయితే చేసుకుంటుంది. వాస్తవానికి ఆ అమ్మాయి కర్ణాటకలో ఉన్నప్పుడు వాడు అమ్మాయి వెనకబడి ఇబ్బంది పెడుతూ ఉంటే 2019లో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వీడి మీద పోలీసు కేసు పెడితే, చిన్న అమ్మాయి వేధిస్తున్నట్టు లైంగిక అన్నప్పుడు పోక్సో కేసు పెట్టారు, నెలన్నర జైల్లో ఉన్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు, అదే శిక్ష కేసు లేవు కానీ ఇన్సిడెంట్స్ కానీ చాలా తీవ్రమైనవి. మరి ఇమీడియట్గా బెయిల్ మీద ఎలా వస్తున్నారు నాకు అర్థం కాదు. నెల 2 నెలలు బెయిల్ మీద వస్తున్నారు, మరలా బయటకు వచ్చి చంపడం చేస్తారు, లేదన్నప్పుడు ఇంక ఏదో కంపు కంపు చేస్తున్నారు. వీడు కూడా అలాగే వచ్చాడు, వచ్చిన కంటే మరలా ఏమైనా ఇబ్బంది పెడుతుంటే వీడిని కాదరాబాబు అని చెప్పేసి తప్పించుకుని నేను నవీ ముంబైలో బతుకుతూ ఎలానో మొత్తంగా ఫోన్ నెంబర్ కొట్టుకుని మరలా ఫోన్లు వాడి నెంబర్ బ్లాక్ చేస్తే వాడి ఫ్రెండు మొహసిన్ అతని నెంబరే చేసేసేది. చివరికి ఇక మొన్న మరలా కర్ణాటక నుంచి ముంబై వచ్చినాడు. వచ్చి, ఇదిగో నీ ఫోటోలు నేను సోషల్ మీడియాలో పెడుతున్నా, నువ్వు అవన్నీ తీయించాలి అంటే ఒకసారి నాకు కలు, మనం మాట్లాడుకుందాం అన్నాడు. నేను బయట ఎక్కడ కాదురా బాబు, అంటే సీక్రెట్ ఉండే ప్లేసెస్లో కాదు, అందరూ ఉండే చోట కలుస్తా అని చెప్పేసి అనుకుంటే, మొన్న ఇంకా జూలై 23న అతను నవీ ముంబైకి వచ్చినాడు. 1 డే గ్యాప్, జూలై 25న ఈ జూయి నగర్ దగ్గర, జాయి నగర్ అనుకుంటే జూయి నగర్ నవీ ముంబై దగ్గర ఆడ కలుద్దామని అనుకున్నారు. దెన్ అప్పుడు పక్క ప్లాంట్కి వచ్చారు, గొరాది గొరంగా చంపేట్టు పక్కన పొదల్లో వేసి వెళ్ళిపోయాడు. పోలీస్ ఇన్ఫర్మేషన్ వచ్చి వెతుకుతూ ఉంటే మొత్తం చెక్ చేసుకుంటా పోతే వాడి అమ్మని చంపాక బయటకు వెళ్ళి ఏటీఎంలో డబ్బులు తీసుకున్నాడు. అక్కడి నుంచి కర్ణాటక వచ్చాడు. ఆ కర్ణాటకలో వీడి ఫోన్లు ఇవన్నీ కదా స్విచ్ ఆఫ్ చేసి అవన్నీ ఇంట్లో పెట్టేసి ప్రస్తుతంగా వెతుకుంటే పోలీసులు వస్తారని చెప్పి వీడు అక్కడి నుంచి ఆ ఊరు పక్కన ఉన్న కొండ, ఆ కొండ అదొక కొండ, ఇలా కొండల మీద దాటుకుంటూ వెళుతూ చివరికి షాపూర్ అనే దగ్గర జూలై 30 తారీఖున దొరికాడు. విచారం చేస్తూ ఉంటే ఎక్కడ చోట దొరుకుతాడు కదా పోలీసులకి, అలా దొరికాడు, తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే అసలు ట్విస్ట్, ఆమె బాడీ మీద ఈ దావుద్ గడి పేర్లు ఉన్నాయి, టాటూలు. అది వీడు ఏమన్నా బలవంతంగా చేయించినాడా, లేదంటే వీడు ఆ అమ్మాయి ఇష్టపడే రకం టాటూలు చేయించుకున్నారా వేసుకున్నారా, ఇది తేలాల్సి ఉంది. ఇప్పుడు సేమ్ ఇటువంటిది ఇంకోటి మళ్ళీ డీటెయిల్గా ఇవ్వకుండా ఇందులో ఇస్తున్నా. ఆరుషి అని చెప్పి ఈ మీద వచ్చేసి బీహార్లోని ముజఫర్ నగర్, తర్వాత ధ్రువ్ అని చెప్పేసి హర్యానాలోని సోనిపట్, వీళ్ళిద్దరు వచ్చేసి ఢిల్లీలో ఎంబీబీఎస్ చేశారు. ఇప్పుడు సతారాలో పీజీ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఈ ధ్రువ్ అండ్ ఈమె ఇద్దరు కూడా మాట్లాడిన మూమెంట్లో ఈమె వేరేవాళ్ళతో క్లోజ్గా ఉందని చెప్పేసి ఆ అనుమానం ధ్రువ్కి, అలా మాట మాట పెరిగి ఆరుషిని బిల్డింగ్ నుంచి కిందకు తోసేశారు, చచ్చిపోయింది పాప అమ్మాయి. సో రెండింటిలో కూడా కనెక్టివిటీ ఏంటంటే ఒక పాయింట్ ఉంది. ఇక్కడ ఆరుషిని ధ్రువ్ రమ్మన్నాడు, కలిసి మాట్లాడుకుందాం, ఒకసారి మనం కలవాలి మాట్లాడుకోవాలి, నువ్వు రా, మన మధ్య చాలా గ్యాప్ ఉంది, అదనే హడావుడి చేస్తే పిలిపించాడు. ఇక్కడ వీడు కూడా మనం చాలా మాట్లాడుకుని నువ్వు రా అద్దెని ఇదని అంటే మరలి ఈ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని ఏమంటారు యశస్వీని ఈ దావుద్ అనేవాడు గొరత గొరగా చంపేశాడు పొడిచి. ఇక్కడ ఆరుషిని ధ్రువ్ అనేవాడు బిల్లు మీసి తోసి చంపేశాడు. గతంలో 100 సార్లు మన 100 సార్లు డైలాగులు వద్దులే కానీ కనీసం 100 సార్లు అని చెప్పుకుంటాం. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీకు లవ్ రిలేటెడ్ ఇష్యూ కనుక ఉంటే పలానా చోట రా మాట్లాడుకుందామని అంటే దయచేసి ఒంటరిగా వెళ్ళొద్దు, పక్కన ఎవరో తోడు తీసుకుని వెళ్ళడని చెప్పాను. అలా తోడు తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా కొంచెం అన్నోన్ ప్లేసెస్ కానీ తెలిసిన ప్లేసెస్ అందరూ ఉండే చోటకి వెళ్ళి మాట్లాడుకోండి, ఒకరిని మాట్లాడుకుని అనుకుంటే, లేదనుకుంటే ఏదో ఫోన్లోనే చెప్పని చెప్పేసి అనండి. అలా ఫూలిష్గా వెళ్ళి దయచేసి అన్యాయంగా వెళ్ళాలి, చనిపోకండి.